Maroonilo, Jilla Party Pradhan Karyadarshi, Roshan Garu, Jilla Party Karyadarshi, Mitrulu, Bikshapati Garu, Jilla Party Upadhyakshulu, Pedalu, Mogula Mallesham Yadav Garu, Maroonilo, ee Jilla Party Mandala Pradhan Karyadarshi Devaraj Garu, ee Shakti Kendram Incharge Yadagiri Garu, Mallapalli Upasarpanch Kanakaraj Garu, Kondapur Grama Upasarpanch Mitrulu Amar Garu, Meerya Mitrulu, ఈ కార్యక్రమంలో ఇంత గొప్పగా పాల్గొంటున్నటువంటి అలవాల గ్రామ ప్రజలకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మెరుగుటి మండలంలో అలవాల గ్రామానికి బాగా చైతన్యం ఉంది. అనేక ఉద్యమాలకి అలవాల అడ్డాగా నిలిచింది. కష్టపడ్డం సంపన్న వర్ణాలు కలిసి కొట్లాడి అందరం కలిసి ఒకటి మాటలో నిలిచొని తెలంగాణ రాష్ట్రం నేర్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఎంఎస్ఎస్ సార్ అంటే అప్పుడు చౌరస్తాల మీదకి వచ్చిన నాయకులు చెప్పారు, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పారు. ఇంటికో ఉద్యోగం సంగతి పక్కన పెట్టారు కానీ అలవాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి చెప్పాలి. ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి తండ్రి? అవ్వ ఎన్ని వచ్చినాయి? అవ ఉద్యోగం వచ్చిందా మీ ఇంట్లో? ఎవరికి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలు అయితే ఒక్కసారి డిఎస్సీ పెట్టాడు, ఒక్కసారి కానిస్టేబుల్ నియామకం జరిగింది. అంతకుముందు మనం పొద్దుగా చూస్తే ఆంధ్రోడు 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 దిగినటువంటి ఆంధ్ర పాలకులు సంవత్సరానికి ఒకసారి డిఎస్సీ వేస్తే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. కానిస్టేబుల్ ఉద్యోగాలు, కండక్టర్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, ఈ రకంగా సంవత్సరానికి వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆంధ్ర పాలకుల పాలన. తెలంగాణ వచ్చింది ఆంధ్ర వైద్యులు అంతా బాగుపడుతుంది, మన భక్తులు బాగుపడతాయని అనుకున్నాం. బాగుపడి ఎవరి బాగుపడి సైకిల్ మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ లీడర్లు కార్లలోకి వచ్చారు. కార్లలోకి వచ్చిన లీడర్లు బంగాళాలోకి వచ్చిండ్రు. పల్లెటూరులో ఉండే లీడర్లు పట్టణానికి ఎదురుబాకిండ్రు. వాళ్ళు ఎదిగిన కానీ తెలంగాణ పల్లెటూరు మాత్రం ఆ రోజు ఎట్లున్నాయో ఈ రోజు ఉండేటట్లే ఉన్నాయి. మాట ఇంటికో ఉద్యోగం పోయినాక రెండో మాట చెప్పాడు. గత రోజు మా అవ్వలు చెప్పాడు ఇప్పుడు దాకా బిడ్డ చంద్రశేఖర్ రావు సార్ మంచి మాట చెప్పిండు. అప్పుడు తెలంగాణ వస్తే ఏమవుతుంది అంటే సార్ రెండు మంచి మాటలు చెప్పిండు బిడ్డ. అల్లుడు ఇంటికి వస్తే బిడ్డ అల్లుడు ఏడుంటారు, ముసలి ముసలి ఏడుంటారు, అందుకని ఇల్లు లేని గరీబ్ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాయని చెప్పిండు. వచ్చిన ఏమో మీ అల్లు ఒక్క వచ్చిన ఇల్లు ఒక ఇల్లు కూడా లేదా ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమే రాలే. రెండో మాట డబుల్ బెడ్రూమ్ అయింది. మూడో మాట చెప్పాడు ఏమని చెప్పాడు, దొరలు పట్టాలే కాదు ఊర్లలో దళితులు గిరిజనులు అందరూ కూడా వ్యవసాయం చేసుకోవాలి, మనిషికి 3 ఎకరాల భూమి ఇస్తాను, భూమికి లాగోడి ఇస్తాను, బోరింగ్ చేసుకోవాలన్నాడు. వచ్చిన మేనేజీ తాత వచ్చిన 3 ఎకరాలు సభ్యులు గడ్డ మీద వచ్చిన తాత చెప్త అడగొస్తా అడగొస్తా 3 ఎకరాల భూమి రాలేదు. అది అమారాలు వాళ్ళ పంచాయతీ వాళ్ళు చెప్తున్నారు, అది కూడా చెప్తాం. ఒకటి పోయింది, రెండు పోయి, మూడు కూడా పోయి, ఈ నాలుగో వచ్చే సారి చెప్పింది వస్తే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తుందని చెప్పాడు. బంగారు తెలంగాణ అంటే ఏంటంటే అందరికీ 2000 పింఛన్ ఇస్తా, ఓట్లు వచ్చినప్పుడు లంచం తీసుకొని మీరు ఓట్లు వేయండి అని చెప్పారు. జనసభ ఎందుకు వెళ్ళి పెడతాం, నీళ్ళు నాలుగు రెండు ఒకటే వెళ్ళి అవధి ఇస్తుంది అంటే నేను ముసలిదాన్ని నాకు ఇంకా 1000 పింఛన్ వస్తారని బిడ్డ అని చెప్తుంది. ఎవరి కాదు పింఛను, ఎవరి కోటేషన్, ఎంపీడీసీ ఎవరు కలిసిండ్రు, సర్పంచ్ ఎవరు కలిసిండ్రు, ఎమ్మెల్యే ఎవరు కలిసిండ్రు, ఎంపీ ఎవరు కలిసిండ్రు ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైనా వచ్చి మా కొత్త ప్రభాకర్ రెడ్డి అలవాటు వచ్చిందా? 2 టర్ములు కలిసిందమ్మా మన ఎంపీ గారు. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి, ఆయన ఇంటి పేరు కొత్త ప్రభాకర్ రెడ్డి. బహుశా వాళ్ళ అమ్మ నాన్న ఆ రోజే అనుకున్నట్టున్నారు, ఎప్పుడు ఏ ఊరికి పోయినా మావారు కొత్తగానే ఉన్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పారు. ఏ ఊరికి రాలేదు, ఆరేళ్ళైందని ఎంపీ, ఆరేళ్ళైంది ప్రభాకర్ రెడ్డి ఎంపీ. ఎప్పుడైనా ఇట్లా సిద్దిపేట కొందరు
గతం నిర్వేది కొద్దిలో ఒకసారికి అల్వారకు రాగి అల్వారకు ఏమున్నది ఏమి లేదు అల్వారలో కష్టమేందని ఒక్క రోజు కూడా ఎంపీ గారి కాల అల్వారకు రాగలేదు నిన్నే వ్యక్తులు కొత్త విచారాలకు పొద్దున లేదు హరీష్ రావని ఆ సిద్ధిపై ఆయన చేసుకొని వస్తున్నాడు ఏం చెప్తున్నారు చిలక పరుగులు చెప్తున్నారు సిద్ధిపేట ఓకన్ను దుబ్బాకు ఓకన్ను మన మైదారు హరీష్ అని హరీష్ అన్న నువ్వు మంత్రి ఎప్పుడైనావు 2014 మంత్రి అయినావు ఇవాళ యాదున్నాం 2014 నుంచి 2020 దాకా ఆరేళ్లలో నిరుదండికలొచ్చే బ్రిడ్జి నిరుదండికలొచ్చాక బ్రిడ్జి రోడ్డు తట్టున మట్టి పోసి నా బ్రిడ్జ్ చేయలేని చేత కానీ హరీష్ రావు గారు ఇలా వచ్చి దుబాయ్ పోతాడు సిద్ధిపేటని చెప్తున్నాడు మనం కూడా కార్ చేసినాం దుబ్బాకోలు కూడా కార్ కనిపించారు ఓ పెద్దన మీరు బీడీ పనిచేసి 2 నిమిషాలు ఆగి మంచిది కాదు ఆరోగ్యం ఖరాబైతుంది అన్న నా కోసం కాదు మీకోసం 6 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు హరీష్ రావు దుబ్బాకని నేను అభివృద్ధి చేస్తా నేను అభివృద్ధి చేస్తా అంటున్నాడు మనం ఏం అడగాలి ఇవాళ 2014 నుంచి ఈ దాకా అధికారంలో ఉన్నది ఎవరు అన్న జరుగుక రాదే ఆయనకి ఏదో కోపం వచ్చింది నీకు నీకు ఊకాను వస్తారు చంద్రశేఖర్ వస్తారు దోస్తులు కొందరు వస్తారు మీరు సభతో ఉండదు ఓకే ఉండదు దయచేసి అందరం ఒకటే కుటుంబం కదా ఏం మాట్లాడేది మనుషులు అన్నది కదా నేను కోపం వస్తే నేను చెప్పుకుంటా దీని మీరు చేసే బాగుంది 2014లో దుబాకి నాకు ఒక అన్నది మన మడివాలే నిన్న దాకా మీరు చూసి రోజు ఎట్లుండే ఎట్లుండే అన్న చాలా మంచి ఉండే కదా అసలు ఎంత మంచి ఉండే రోడ్ అంటే కారు బ్యాలెట్ మీద ఆటో మీద పాల గ్లాస్ పెడితే కూడా ఒలికిపోయినంత మంచి ఉండే మొన్న హరీష్ వస్తుండేది డాంబర్ రోడ్ మీద మట్టి వచ్చిండ్రు ఇగో ఇది బంగారు తెలంగాణ ఓడే విడుదల కప్పులు కప్పులు ఎత్తారని భయపడుతున్నారు అలవాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే